ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద కలవబోతున్నారు జూలై ఇరవై ఇరవై ఒకటవ తేదీన ఖమ్మ మహాసభలు హైదరాబాద్లోని హెచ్ఐసిలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇటు చంద్రబాబు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కూడా ఆ కార్యక్రమానికి ఆ మహాసభలకి హాజరు కాబోతున్నట్లుగా వారిద్దరూ ఎదురు పడబోతున్నట్లుగా మనకి సమాచారం అందడంతో పాటుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వారిద్దరూ ఎదురు పడితే ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ హైదరాబాద్లోని హెచ్ఐసిలో జూలై ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కమ్మ మహాసభలు జరగబోతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ వాళ్ళని ఒక వేదిక మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే కేజీఎఫ్ఆర్ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమానికి ఇటు చంద్రబాబు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు ఒకే వేదిక మీద వాళ్ళిద్దరూ కలవబోతున్నారు ఎదురు పడబోతున్నారు అంటూ మనకు సమాచారం అంతోంది అలాగే కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే చంద్రబాబు గారు పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత మొదటిసారి ఎదురుపడబోతూ ఉన్నారు ఏంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏం ఏం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది వేదిక మీద అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒకటండి వీళ్ళిద్దరేమీ ఆగర్భ శత్రువులేం కాదు ఒకప్పుడు అంటే రాజకీయ పరమైనటువంటి చర్చ నడిచే అవకాశం ఉందా లేదంటే కర్మ మహాసభలకు సంబంధించిన చర్చే నడిచే అవకాశం ఉందా వీళ్ళిద్దరి మధ్య అనేది ఇక్కడ వ్యక్తిగతం అండి వాళ్ళిద్దరూ అతిథులుగా వెళ్తున్నారండి అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏముండవు అది కూడా ఆ గ్లోబల్ ఫెడరేషన్ వాళ్ళు పెట్టుతున్న పరిస్థితి ఏంటంటే జట్టి కుమార్ గారు అనే వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి నాయకుడు ఆర్గనైజర్ అండి ఇవాళ కాదండి జట్టి కుమార్ గారికి ఇందిరాగాంధీ గారి టైంలో రాజీవ్ గాంధీ గారి టైంలో ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక టైముల్లో కూడా వీళ్ళ ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది యాక్చువల్గా వీళ్ళు నగర్ అండి తెనాలి నగర్ నుంచి వాళ్ళు ఒక అరవై ఏళ్ల క్రితమే ఈ ప్రాంతానికి వచ్చారు సంగారెడ్డి దగ్గర భూములు కొనుక్కున్నారు వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారు జిట్ నాగేశ్వరరావు గారిని ఆయన కూడా పి రామచంద్రారెడ్డి గారిని స్పీకర్గా పనిచేశారు సంగారెడ్డి మెదక్ జిల్లాకి పెద్ద నాయకుడు వాళ్ళిద్దరూ అత్యంత సన్నిహిత మిత్రులు ఈ రెండు కుటుంబాలు కూడా చాలా సన్నిహితంగా ఉండే అప్పటి నుంచి కూడా నాకు తెలుసు వాళ్ళ గురించి ఆయన నాగేశ్వరరావు గారు ప్రముఖ పాత్రికేయుడు కూడా ఆయన ప్లస్ మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా కూడా పనిచేశారు మెదక్ జిల్లాలో చిరపరిచితమైన వ్యక్తి ఆయన అయితే ఈ జట్టు కుమార్ గారు కూడా మన ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా లేకపోతే టీపీసీసీ ఎక్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పనిచేశారు ఇప్పుడు అసలు కర్ణాటకకి అబ్జర్వర్గా ఉన్నాడు ఇన్ఛార్జ్గా ఉన్నాడు అర్జుకున్నారు ఆయనకి అదే చెప్తున్నా పార్టీ పరంగా ఆయనకి చాలా మంచి హోల్డ్ ఉంది వాళ్ళ మొదటి నుంచి కాకపోతే ఆయన ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు కేజీఎఫ్ ఫౌండర్ ఆయన అవునండి కేజీఎఫ్ ఫౌండర్ ఆయన అసలు ఆ ఈ ఫౌండేషన్ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇటీవల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఒక దురదృష్టకరమైన పరిస్థితుల మూలన ఒక సామాజిక వర్గాన్ని టార్గెటెడ్గా చేసి వాళ్ళని మిగిలిన సామాజిక వర్గాలకి దూరం చేయాలనే చేసిన దుష్ట ప్రయత్నాల వలన ఇప్పుడు వాళ్ళు కూడా ఆ ఫెడరేషన్ పెట్టి అసలు కమ్మ సామాజిక వర్గం అనేది మొదటి వాళ్ళు కాదు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సమాజంలో అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని ప్రగతి పదంలో ముందుకెళ్ళే ప్రగతిశీల భావాలు కలిగిన సామాజిక వర్గమే తప్ప వీళ్ళు పాలిగాళ్ళు కాదు ఇతర వర్గాల్ని బలహీన వర్గాలని పేదల్ని వాళ్ళ ఇంటి ముందు కిరాయి రౌడీలుగా పెట్టి వాళ్ళని వీళ్ళని నరికించడం కొట్లాడటం చచ్చిపోతే ఆళ్ళు చచ్చిపోతారు కేసులు పడితే వాళ్ళ మీద పడతాయి వాళ్ళ కుటుంబాలు పోతాయి అటువంటి రక్తపాతం అరాచకం సృష్టించే ఫ్యామిలీస్ కాదండి అందరినీ మనలో కలుపుకుని ప్రగతిపాదంతో ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు కూడా అన్ని సామాజికంగాను ఆర్థికంగాను విద్యాపరంగాను సాంస్కృతిక పరంగాను అట్లా అన్నీ ముందుకు నడపాలనే సామాజిక వర్గమే అందువల్లే ఇప్పుడు కూడా అసలు ఈ సామాజిక వర్గం టార్గెట్ కాల ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం ఏంటంటే ఒక అరాచక శక్తులు తప్ప వీళ్ళు పరిపాలనకు పనికొచ్చే వ్యక్తులు కాదండి ఒక ఇంకా చెప్పాలంటే మనుషుల్ని పీక్కుతున్న నక్కల గుంపు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అడ్డాగా పెట్టుకుని రాష్ట్రంలో ఒక సామాజిక వర్గాన్ని కాదు ఒక ఆర్థిక వర్గాన్ని కాదు అన్ని వర్గాల ప్రజల్ని పీడించబట్టే ఇవాళ ఆయనకు ఆ ఫలితం వచ్చింది ఇంకా అది కూడా ఆయనకు అర్థం కావటం లేదు అటువంటి సలహాదారులు పెట్టుకుని అలాంటి మంత్రులు పెట్టుకుని వాళ్ళు మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఆంధ్రప్రదేశ్ ప్రజలు విరక్తి పుట్టింది వాళ్ళకి మనం ఎంత తప్పు చేశాము ఇతని మాటలు విని కేవలం అతను అంతకుముందు చేసిన సత్కార్యాలు ఏమి లేవు ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గాన్ని సంస్కరించిన పరిస్థితి కూడా లేదు అదే సంస్కృతిని తెచ్చి ఇక్కడ కడపలో ఉండేటువంటి పాలేగాళ్ళ సంస్కృతిని తెచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా పూయాలని ప్రయత్నించాడు ఈ సామాజిక వర్గాలు ఇక్కడ ఎవరైతే ఈ కమ్మ ఇలాంటి సామాజిక వర్గాలు ఉండయో వీళ్ళకి ఇతర వర్గాలకి మధ్య ఎక్కడ ఆయన తేడా కనపడలా వీళ్ళందరిలో కలిసిపోయినారు వీళ్ళు ఈ సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి నేను చేసే ఈ పిచ్చి రాజకీయాలు విభజన రాజకీయాలు వర్గాల మధ్య ఈ పెట్టే చిచ్చు పెట్టే ప్రయత్నాలు విజయవంతం అవటం లేదు నాకు నా పాచికలు పాత్ర లేదని ముందు వేళని ఐసోలేట్గా చేసి ముందు వేళను కనుక ఈ వర్గాలను దూరం చేసేస్తే మిగిలిన వర్గాలను కొట్టడం ఈజీ ఈజీ ఎందుకంటే వాళ్ళకి తిప్పి చెప్పేవాళ్ళు ఉండరు ఆర్థికంగా వాళ్ళ వెనకాల నిలబడే వాళ్ళు ఉండరు సామాజికంగా వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ చూపించే వర్గాలు ఉండవని అన్ని వర్గాల మధ్య పెట్టాడు అన్ని ప్రాంతాల మధ్య కూడా పెట్టాడు మూడు రాజధానులని అతను ఏమనుకున్నాడంటే మూడు ప్రాంతాల వాళ్ళు నాకు ఓట్లేస్తారు చంద్రబాబు కేయురు మూడు చోట్ల అతనికి సీట్లు రావు అని పిచ్చిప్రమలో ఉన్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతను అనుకున్నంత అమాయకులు కాదు మొదటిసారి నమ్మారు కాబట్టి ఈసారి కూడా నమ్ముతారు అనుకున్నాడు ఐదేళ్లు పరిపాలించారు కాబట్టి ఇంకా ముప్పై ఏళ్ళు నాకు అవకాశం ఇస్తారనుకున్నాడు ఇచ్చిన మర్నాడే నువ్వు ఎప్పుడైతే ప్రజావేది కూల్చావో జనాల హృదయాల్లో గుణపాలు దింపావు నువ్వు కానీ సంస్కారం కలిగిన వ్యక్తులు కాబట్టి శాంతి కామూల్యలు కాబట్టి భరించారు ఐదు సంవత్సరాలు చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకుంటానికి ఆగారు ఎంతో శాంతియుతంగా చాలా పే పేషెన్స్ పేషెన్స్ని ఏమంటారంటే చాలా ఓర్పుతో ఓర్పుతో ఓర్చుకున్నారు నువ్వు పెట్టిన బాధలన్నీ అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు బటన్ నొక్కటం ద్వారా నీకు చేశారు ఇవాళ ఈ నా పేరు మన జెట్టి కుసుకుమార్ కుమార్ గారు ఇది పెట్టడంలో ఏంటంటే ఇలాంటి ప్రయత్నాలు భవిష్యత్తులో కూడా జరగవచ్చు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సామాజిక వర్గం అందరు ప్రజలకి మన అని కలుపుకు నిలిపోయింది అవి ఇప్పుడు ప్రజ ఈ తరణాలకు తెలియటం లేదు ఈ సామాజిక వర్గం ఈ ప్రాంతాల అభివృద్ధిలోను ప్రాజెక్టులు కట్టటంలోనూ అందరు అన్ని మంచి సంస్కరణలోనూ ఈ సామాజిక వర్గం ఉంది అది తెలియజెప్పడానికే ఒక గ్లోబల్ విలేజ్గా ఏర్పడిన ఈ సందర్భంలో దాంతోపాటుగా అసలు ఆ సామాజిక వర్గంలో ఎవరైతే వెనకబడిన వారు ఉన్నారో ఈ దారిద్ర రేఖకు దిగువను ఉన్నవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించేందుకు కూడా ఆయన ఈ సమ్మెట్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆయన కరెక్ట్ అండి కరెక్ట్ అది కూడా కరెక్టే ఇప్పుడు కమ్మవారు అనగానే బాగా ధనికులనే కాదు అందరూ ఉన్నారు కూలికి రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు పూట ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సమాజంలో వాళ్ళు కూడా ప్రజలే కదా ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం ముందు మన మనం ఇల్లు శుభ్రం చేసుకుని ఇంకొక ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పాలి ఇప్పుడు ఈ సామాజిక వర్గంలో ఉన్న ఆర్థికంగా దిగువన ఉండే వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి ముందు ఎడ్యుకేషన్ ఇస్తే కొంచెం కుటుంబాలు మెరుగులోకి వస్తాయి ఆయన ఉద్దేశం కూడా ముందు చదువుల పరంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేయటం హాస్టల్స్ ఏర్పాటు చేయటం వాళ్ళని ఇక్కడ కాకపోతే విదేశాల్లో కూడా వెళ్ళి విద్యను అభ్యసించే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ప్రోత్సహించటం ఆయన ఇక్కడ అంటే నైపుణ్య శిక్షణ ఇప్పించడం అలాగే ఉపాధి కల్పించడం కల్పిస్తాం అదేనండి అది తర్వాత ఇంకొక చిన్న విషయం చెబుతా జట్టి కుసుం కుమార్ గారి గురించి ఆయన సంగారెడ్డిలో వాళ్ళ కుటుంబం కాపురం ఉన్న రోజుల్లో ఆయన హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇప్పుడు అన్ని వర్గాలకి అన్ని హాస్టల్స్ ఉన్నాయి కమ్మ సామాజిక వర్గానికి హాస్టల్ లేదు హాస్టల్ లేక ఆయన ఇబ్బంది పడుతూ ఆయనే స్టూడెంట్ రోజుల్లోనే ఆయన నాయకత్వం చూడండి రవీంద్రనాథ్ చౌదరి గారు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారిని ఆయన ఏలూరులో ఉంటాడు ఆయన కొంచెం ఆబ్కారీ కాంట్రాక్టులు అప్పటికే కొంత రాజకీయంగా ఆర్థికంగా వ్యవహారాల్లో ఉన్నాడు ఆయనతో చెప్పి ఇక్కడ ఏదైనా హాస్టల్ పెట్టిస్తే ఇలాంటి ముఖ్యుల్ని మా లాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లోనే ఏలూరు వెళ్ళి ఆయన కలిసి ఇట్లా మేము ఇబ్బంది పడుతున్నాం అంకులు మాకు ఇట్లా ఉంది కొంత మీలాంటి పెద్దలందరూ ఇచ్చి మమ్మల్ని కొంత ఇచ్చేయాలని ఆ నాయకత్వ లక్షణంతో ఇవాళ అక్కడ కమ్మసంఘం ఏర్పడిందంటే ఇన్ని హాస్టల్స్ అంటే ఇప్పుడు రెడ్డి బహుజన హాస్టల్ అని ఇప్పటి నుంచే ఉన్నాయి తప్పులేదు రిడ్లు పెట్టుకోవటం వలన మనం తప్పు అంటానికి ఎవరు తర్వాత పెరికాస్టులు ఉంది రకరకాల అందరికీ ఉన్నాయి తప్పేం లేదు ఇప్పుడు ముందు ఎవరికాళ్ళు ఆ సమాజాన్ని ఉద్ధరిస్తే సమాజం బాగుపడ్డట్టే కదండి ఇప్పుడు సమాజం అనేది వివిధ వర్గాల కలయిక సమా ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎవరిళ్ళో వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే దేశం శుభ్రంగా ఉంటుందిగా ఆ తర్వాత వీధులు కూడా ఉడుచుకుందాం అందరం వెళ్ళి అది ఆయన కాన్సెప్ట్ ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఒకే వేదిక మీద కలవబోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైనటువంటి చర్చ నడిచే అవకాశం ఉందా లేదంటే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం గురించి కూడా మాట్లాడుకోరండి కేవలం వ్యక్తిగత ఉభయకుశలో పర్య ఉంటుంది అక్కడ మించి ఏమీ ఉండదు ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆ వాతావరణాన్ని మరింతగా పెంచేలాగా వాళ్ళిద్దరే అంటే మాటలు అక్కడ ఏమి చర్చలు గిరిచిలే ఉండవండి మనసులో ఉంటే ఇప్పుడైనా జరుగుతుందండి ఒకళ్ళ మీద మనం శత్రుభావంతో ఉంటే అతను కూడా అలాగే ఉంటాడు ఎప్పుడైతే ఆయన కూడా చెప్పాడు ఏ ప్రభుత్వం వచ్చినా మేము మంచి సౌహృదయంతో ఆహ్వానిస్తామని అంతేకాని ఫలానా ఆయన గెలిస్తేనే నేను ఉంటానని చెప్పలేదుగా అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా రేవంత్ రెడ్డి ఏమి ఆగర్పశత్ ఎప్పుడు కాదు ఆయనకు అనవసరం కూడా ఇప్పుడు ఆయనకి చిన్నవాడు మంచి తెలంగాణలో ఆయన ఇప్పటికీ తెలంగాణలో పుట్టుంది తెలంగాణ తెలుగుదేశానికి కాబట్టి ఈ ముఖ్యమంత్రితో ఆయన పోరాడాల్సిన అవసరం ఏం లేదు ఓకే సగ్గా మాట్లాడుకుంటారు మంచి మంచి సందర్భం అది ఎగ్జాక్ట్ ముఖ్యమంత్రులు రావాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్